మిత్రులు నారాయణ గారు, చెన్నకేశవ గారు, వెంకటేశ్వరరావు గారు, మిత్రులు రామచంద్రారెడ్డి గారు, ఇతర సభలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. చంద్రరాజేశ్వరరావు గారు చాలామందికి వ్యక్తిగతంగా మీకు పరిచయం ఉంటారు. వారి సహచరులు కూడా కొద్దిమంది ఇక్కడ ఉండి ఉండవచ్చు. వారి ఉపన్యాసాలు డైరెక్ట్గా విన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఇక్కడ ఉండి ఉండవచ్చు. నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం చాలా కొద్ది పరిచయం ఉంది నాకు చంద్రరాజేశ్వరరావు గారితో. 1968-69లో 68-69లో ఏఎస్ఎఫ్లో బాగా యాక్టివ్గా మేము అప్పుడు వర్క్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా మొత్తం విద్యార్థి ఉద్యమంలో కార్యకర్తగా పనిచేస్తున్నాను ఆ రోజుల్లో. అప్పుడు బహుశా ఏలూరు అనుకుంటా, ఏలూరో విజయవాడలోనో మహాసభలు జరిగినాయి. మహాసభలలో రాజేశ్వరరావు గారు అక్కడ పాల్గొన్నారు. 1968 or 69 నాకు సరే జ్ఞాపకం లేదు. విజయవాడలో జరిగినప్పుడు రాజేశ్వరరావు గారుకి పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి సహాయకులుగా కొంతమంది పిల్లల్ని, కొంతమంది కామ్రేడ్స్ని అక్కడ ఏర్పాటు చేయండి. అట్లా ఉన్నటువంటి 4-5 పిల్లల్లో, విద్యార్థుల్లో నేను కూడా ఒక విద్యార్థిగా రాజేశ్వరరావు గారితో పాటు ఉండడం, ఆయన బ్యాగ్ పట్టుకొని ఆయనతో పాటు నడవడం, ఒక్కరోజు మట్టుకు టోటల్గా రాజేశ్వరరావు గారితో ఉండేటటువంటి ఒక అనుభూతి, అనుభవం అనేది కలిగింది. వారితో మాట్లాడేటువంటి అవకాశం కూడా నాకు ఆ సమయంలో దొరికింది. సరే, తర్వాత అనేక కారణాల వల్ల రకరకాల మార్పులు రావడం జరిగింది. ఉద్యమంలో కూడా చేర్పులు, మార్పులు రావడం వల్ల సరే దారులు కూడా కొద్దిగా వేరేనాయి, అది వేరే విషయం. సో ఈరోజు దేశానికి చంద్రరాజేశ్వరరావు మాదిరిగా ఆలోచించేటటువంటి దేశభక్తులు కావాలి. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే మామూలుగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకునేవారు. ఎక్సర్సైజ్ చేసి మంచి బలమైనటువంటి, దృఢమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేవారు. రౌడీలు అంటే ఈయన కూడా ఒక పెద్ద మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఉండేవాడు. కానీ ఒక 10 రౌడీలను కదా ఎదిరించే వాళ్ళు ఎవరు అంటే రాజేశ్వరరావు అని చెప్పుకునే పరిస్థితి అక్కడ. సో అప్పుడే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలా, సమాజంలో ఈ పేదరికం ఎందుకుంది, ఈ చల్లపల్లి జమీందారీ భూములు ఏంటిది, వ్యవహారం ఏంటిది, అక్కడుండే పనిచేసే వాళ్ళు రైతులు, రైతుల పరిస్థితి ఏంటిది, రైతు కూలీల పరిస్థితి ఏంటిది, ఈ రైతు కూలీల పరిస్థితి ఎలా బాగుపడుతుంది, ఈ దేశంలో ఉన్న ప్రధాన సమస్యలేంటి, ఈ ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గం ఏంటి. మరి ఆ రోజు గాంధీజీ నాయకత్వాన కాంగ్రెస్ ఉద్యమం జరుగుతోంది. మరొకవైపు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా అత్యంత ప్రభావాన్ని చూపిస్తున్నారు. సో ఏ దారి సరి అనేటువంటి దారి, మరి గాంధీజీ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో స్వతంత్రం సంపాదించడం సరి అయిన పద్ధత, లేదా సుభాష్ చంద్రబోసు, లేకపోతే భగత్ సింగ్, మిగతా విప్లవకారులు ఆలోచిస్తున్నటువంటి పద్ధతిలో దేశానికి స్వతంత్రం వస్తే బాగుంటుందా అని చాలా తీవ్రంగా ఆలోచించి ఆయన బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళేంత వరకు కూడా అంటే నిరంతరం స్టడీ చేయడం, స్టడీ చేసి ఎక్కడ కరెక్ట్ లైన్ అయితే, ఏదైతే నిజమంగా దేశానికి సరి అయినటువంటి దిశను, సరి అయినటువంటి మార్గాన్ని చూపించేటటువంటి విధానం ఉందో ఆ విధానాన్ని ఖచ్చితంగా ఆయన పాటించడం జరిగింది. అక్కడ అప్పుడే చెప్పారు, అవకాశవాద రాజకీయాలు లేదా స్వార్థపరుల యొక్క ప్రయోజనాలకు తాత్కాలికంగానైనా
లొంగిపోయేటటువంటి ఒక పద్ధతులు, లాలూచి పడేటువంటి పద్ధతులు, ఒక రకంగా చెప్పాలంటే అడుక్కునే పద్ధతులు, ఏదో బ్రిటిష్ వాళ్ళని కాస్త అడుక్కోవడం, కొన్ని ఫెసిలిటీస్ కావాలనే పద్ధతులు, ఇలాంటి పద్ధతుల వల్ల నిజమైనటువంటి స్వతంత్రం రాదు. నిజమైనటువంటి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, స్వతంత్రం ఎవరికి కావాలా, ఎవరి ప్రయోజనాల కోసం కావాలా, ఎవరి జీవితాలు బాగుపడాలా, ఎవరి ఆస్తులు పెరగాల, ఏ విధంగా ఉండాలా అని ఒక తీవ్రమైనటువంటి ఒక స్టడీ చేయడం అనేది జరిగిందట. అధ్యయనం తర్వాత ఆయన చివరి రోజుల వరకు కూడా ఆయన రాసినటువంటి ఆర్టికల్స్, వ్యాసాలు భారతదేశంలో దేశ ప్రజల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మరింత ఆలోచింపజేసే పద్ధతిగా ఉన్నది. అనేక వ్యాసాలు రాసిన పుస్తకాలు, వ్యాసాలు అవన్నీ కూడా మేము అప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదువుకునే వాళ్ళం. తర్వాత కూడా ఐఐటి 81 82 తర్వాత జరిగినటువంటి సందర్భాల్లో కూడా ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు, సెపరేట్ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు, రకరకాలైనటువంటి దేశంలో వచ్చినటువంటి ఎమర్జెన్సీ తర్వాత రాసినటువంటి వ్యాసాలు, సో అవన్నీ కూడా మనని ఎంతో ఆలోచింపజేసేటటువంటి ఒక ఆయన వ్యక్తిత్వం, ప్రజల గురించి దేశం గురించి పట్టించుకోవడమే కాదు, సరి అయిన మార్గాన్ని కనవడం, ఆ సరి అయినటువంటి మార్గాన్ని అందరికి తెలియజేసేటట్లు పుస్తకాలు రాయడము, వ్యాసాలు రాయడం, నిర్మాణం చేయడం, ఒక ఉద్యమాన్ని నిర్మించడం. తెలంగాణ సాయుధ పోరాటంలో మరి ఎటువంటి పాత్ర వహించారో మనందరికీ తెలుసు. నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగినటువంటి, రజాకర్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో ఆ త్యాగాలు చేసినటువంటి వాళ్ళకు అండదండగా ఉండడం, అవన్నీ కూడా ఓల్డ్ కామ్రేడ్స్కు చాలామందికి బహుశా వాళ్ళ మెమొరీస్లో ఉండే ఉంటాయి ఇప్పుడు. సరే, ఏది ఏమైనా మనకు సిఆర్ ఫౌండేషన్ వారు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ను నిర్వహించడం అనేటటువంటిది మట్టుకు చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే, సరే రాజకీయాల తర్వాత మాట్లాడుకుందాం కానీ, ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. ఈరోజు మానవ సంబంధాలు ఎంతగా దెబ్బతిన్నాయనంటే, ఇందాక మేము కారులో వచ్చేటప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాం, మన ఫ్రెండ్ మన కామ్రేడ్ చెప్తా ఉన్నాడు, ఫ్రీడమ్ ఫైటర్కి నెలకు 30,000 రూపాయలు వస్తున్నాయంటే, పెన్షన్ వస్తున్నదనే సమయానికి పిల్లలు ఆయన దగ్గరకు వచ్చి కాసేపు పలకరించి, కాసేపు మాట్లాడి, అక్కడ దాకా తీసుకెళ్ళి 30,000 రాయించుకొని ఆయన చేతిలో 500 200 పెట్టి, లేదా రిక్షా ఛార్జీలు ఇచ్చేసి, బస్ ఛార్జీలు ఇచ్చేసి మిగిలిన డబ్బులంతా తీసేసుకునేటటువంటి ఒక పరిస్థితుల పరివారం మనం ఉంటున్నాం. సో మానవ సంబంధాలు ఎంతగా దెబ్బతిన్నాయనంటే, ఈరోజు తల్లిని తండ్రిని కుటుంబాలని పెంచి పోషించినటువంటి ఒక కన్న తల్లిని కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో పలు మనం ఉంటున్నాం. నోట్లో సిగరెట్తో సియాలో కారు నుంచి చిన్నోడు దిగాడు, చిన్న కొడుకు నోట్లో సిగరెట్ కాలుతోనే ఉంది, కారు నుంచి దిగాడు. పెద్దోడి నోట్లో జర్దా కీళ్ళు ఇంకా పెద్దాలను కదిలిస్తూనే ఉంది, మరి జర్దా పాన్ వేసుకున్నాడు, ఆ పాన్ నములుతూనే ఉన్నాడు ఇంకా పెద్దోడు. రెండోవాడి చెవిలో వాక్మెన్ వైర్లు మైకేల్ జాన్సన్ సంగీతాన్ని వినిపిస్తూనే ఉన్నాయి, చేతివేళ్ళు తాళం వేస్తూనే ఉన్నాయి. రెండో కొడుకు వాడి మ్యూజిక్ చెవులలో వైర్లు పెట్టుకొని మ్యూజిక్ వింటూనే ఉన్నాడు, తాళం వేస్తున్నాడు చేతులతోటి. సో తల్లితో అంటున్నారు పిల్లలు, మమ్మీ మీది జాయింట్ బ్యాంక్ అకౌంట్ కదా, తొందరగా చెక్ మీద సంతకం చేయి, ఎవరిది వారు డీడి తీసుకోవాలన్నారు. తొందరగా నువ్వు చెక్ మీద సంతకం చేసేసి ఎవరి డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు, నీకేం ఇబ్బంది లేదు. నిన్న ఈ విషయం తెలియగానే ప్రాపర్టీ బ్రోకర్కి ఫోన్లో చెప్పాం,
మన ఇల్లు 46 లక్షలకు నిన్ననే సెటిల్ చేశాం. ఈ విషయం తెలిసింది, తెలవంగానే నిన్ననే మాట్లాడేసాం, నిన్ననే ఇల్లు అమ్మేసినాం, అయిపోయింది. 4.5 లక్షలతో నీకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసాం. అంటే ఈ గేయం రాసేటప్పటికి అప్పుడు ఓల్టేజ్ హోమ్లు ఇంతగా లేవు, అప్పటికి చాలా రోజుల క్రితం రాసింది నేను. సో 4.5 లక్షలకు నీకు సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ చూసాం, ఫ్లాట్ చూసాం, కామన్ మెస్లో ఆర్డర్ చేశాం. భోజనం గురించి ఇబ్బంది ఏమీ లేదు, డైనింగ్ హాల్కు వెళ్ళకపోతే రూమ్లోనే సర్వ్ చేస్తారు. ఒకవేళ నువ్వు డైనింగ్ హాల్కు వెళ్ళలేకపోతున్నావు, రూమ్కులో తెచ్చి అక్కడే అన్నం పెడతారు, నీకేం పర్వాలేదు. ఇవన్నీ ఎప్పుడెందుకు అంటావేమో, ఇవన్నీ విషయాలు ఇప్పుడెందుకు చెప్తున్నారు అంటావేమో నువ్వు. పెద్దోడు రేపు మార్నింగ్ ఫ్లైట్కు బొంబాయి నుంచి లండన్కు టికెట్ బుక్ చేశాడు. పొద్దున్నే పెద్దోడు వెళ్ళిపోవాలా లండన్కి. రేపు ఈవినింగ్ రెండో వాడికి వాళ్ళ MDతో కలిసి జపాన్ డెలిగేట్స్తో డిస్కషన్స్ ఉన్నాయి, పెద్ద కాంట్రాక్ట్, వాడు మిస్ కావద్దు. రెండోవాడు చిన్నవాడికి వాడి మామగారి ఇంట్లో వాషింగ్టన్లో ఎల్లుండి వాళ్ళ అత్తగారి పెంపుడు కుక్క బర్త్డే పార్టీ ఉంది. పెంపుడు కుక్క బర్త్డే పార్టీ ఉంది, ప్రెస్టీజియస్ ఫంక్షన్, అది వాడు మిస్ కావద్దు. అప్పుడే BMW కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. కారులోనే లిప్స్టిక్ దిద్దుకొని కూలింగ్ కళ్ళజోడు సవరిస్తూ చిన్న కూడలు దిగింది. అంబులెన్స్ వచ్చింది. బాడీని అంబులెన్స్లో పెట్టారు. వెనక 4 కార్లు మరో గంటలు ఇంటికి వచ్చేసాయి. వెళ్ళాయి, గంటలు ఇంటికి వచ్చేసినాయి కార్లు. ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు, ఎవరి జోకులతో వాళ్ళు. ఆమె భర్త పటం వైపు చూస్తూనే ఉంది, నోటు మాట రాలేదు, కన్నీళ్ళు ఆగలేదు. సో ఆయన ఎంతో కష్టపడి 3 పిల్లల్ని చదివించి ఒక ఇల్లు కొని ఇంట్లో భార్య అతడు ఉంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3 పిల్లలు వచ్చారు. ఇది పరిస్థితి. వచ్చి రాగానే ఇల్లు అమ్మేసేశారు, వచ్చి రాగానే తల్లికి వచ్చిన ఒక ఫ్లాట్ చూపించారు అందులో. సో ఈరోజు ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఒక గేయం రాశాను. చాలా రోజుల క్రితం రాసినటువంటి గేయం ఇది. ఇంకొక గేయం అప్పుడు చెప్పాం, 2031కి ఎట్లా ఉంటుంది పరిస్థితి, 2031 ఆ గేయం పేరు, 2031 నాటికి ఎట్లా ఉంటుంది పరిస్థితి అని. అంటే కొంచెం జాగ్రత్తగా వింటే ఈజీగా మీకు అర్థమవుతుంది, కొంచెం వినండి. మున్సిపాలిటీల వాళ్ళు, కట్టెల మండీల వాళ్ళు, వేద పండితులు వెయిటింగ్ రూమ్లో పడిగాపులు చూస్తున్నారు. అక్కడ ఒక వెయిటింగ్ రూమ్ ఉంది, పక్కన వెయిటింగ్ రూమ్లో ఉన్నారు ఎవరెవరు, మున్సిపాలిటీల వాళ్ళు, కట్టెల మండీల వాళ్ళు, వేద పండితులు వెయిటింగ్ రూమ్లో పడిగాపులు చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఖద్దరు లాల్చీల వాళ్ళు వెనక ఏసీ రూమ్లో కూర్చొని వెర్రిగా చూస్తున్నారు, ఎప్పుడు ఛాన్స్ వస్తే పిలుస్తారా అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఖద్దరు లాల్చీల వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, కోల్డ్ స్టోరేజ్ పోరగాళ్ళు కొత్తగా వచ్చిన శవాల మీద జోకులేస్తున్నారు. ఏసీ రూమ్లో MD గారు హలో అనగానే కోకిల కంఠంతో చెప్పింది వాళ్ళ PS, వాషింగ్ నుండి ఫోన్ సార్, హలో గుడ్ మార్నింగ్, ఎల్లుండి సోమవారం 6 గంటలకు సాయంత్రం 4 ఏసీ కార్లు, 10 జీపులు, 2 లారీల జనం, 100 మందికి నాన్ వెజ్ పార్టీ, వీడియో కవరేజీ కంపల్సరీ, 2 లక్షలు అంటారా, NRI కోట కమిషన్ కలుపుకొని చెప్పారా, ఓకే. అంటే ఇక్కడ ఉండేటటువంటి, సరే మీకు ఈజీ కోసం చెప్తారు, ఇక్కడ ఉండేటటువంటి శవాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయడానికి
వాళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు పిల్లలు మిగతా వాళ్ళు. సో సెటిల్మెంట్ అవుతున్నది అన్నట్లు. ఎందుకు సెటిల్మెంట్? మరో నిమిషానికి ఢిల్లీ నుంచి మరో కాల్. ఒక ఏసీ కారు, 4 మారుతి కార్లు. రేపు సాయంత్రానికి లారీలకేం అవసరం లేదండి. 50 మందికి భోజనం. గంధప్ చెక్కలు కంపల్సరీ. బ్రాహ్మణుడు ఇలాగైనా ఉండాలి. లక్ష అంటారా? సరే. లండన్ నుంచి మరో ఫోన్. మా దూరపు చుట్టమండి, మా మేనమామ రెండో భార్య. ఏమిటి, రెండో భార్య అయినా ఉంచుకున్నదైనా భేదమేమి లేదంటారా? 2 కార్లు సరిపోతాయి. 50,000 అంటారా? మరేం చేస్తాం? టోక్యో నుండి మేము రావడానికి 10 రోజులు పడుతుంది. నెక్స్ట్ ఫ్రైడే 10 గంటలకి. గంధపు చెక్కలు, బాజా భజంత్రీలు, ఒక పూజారి, 4 మనుషులు, వెనకాల 4 కార్లు. మనీ ఎంతైనా పర్వాలేదు. ప్రతీది శాస్త్ర ప్రకారం జరగాలి. 4.5 లక్షలు అంటారా? ఓకే. హైదరాబాద్ నుంచి మరో ఫోన్. గల్లీ దాటే వరకు 4 మనుషులు కంపల్సరీ. 10 మంది ఆడవాళ్ళు, 4 ఏడవాలి. సాగనంపు గల్లీ వరకే. ఇదేం మ్యారేజ్ అలియన్స్ ఆఫీస్ అనుకున్నారా? మ్యారేజ్ బ్రోకరేజ్ అనుకున్నారా? కాదు, ద గ్రేట్ డెడ్ బాడీ డిస్పోజింగ్ ఆఫీస్. శవాలను తరలించే ఆఫీసులు వస్తాయి. శవాలను తరలించే ఆఫీసు ఇంకో 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి, అంత పెద్ద బిజినెస్, ఇంకా ఏది ఉండదు భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఎవరో చనిపోతే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఫోన్ చేసి ఆ శవాన్ని ఎలా తీసుకుపోవాలా, దానికి ఎంత డబ్బులు ఇవ్వాలా, వాడు అక్కడ నుంచే ఫోన్లో చెప్తాడు, ఆన్లైన్లో డబ్బులు పంపించేస్తాడు, ఇక్కడ మటుకు జరిగిపోతుంది. ఒక ఇద్దరన్నా ఏడవాలని చెప్తాడు, అంటే కూలి మనుషులు. ఒక 4 ఏడవాలని ఇంకోటి మాట్లాడుకుంటారు. సో ఇది సిచ్యువేషన్ జరగబోయే పరిస్థితి అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇది మీ లైబ్రరీలో ఉండండి సార్, ఇంకో బుక్ కూడా ఉంది, తర్వాత ఇస్తారు. సో ఈ పరిస్థితుల్లో సమాజం ఎలా ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు తెలుసు. ఒక ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అంటే, చాలామంది ఏమని చెప్తారంటే, పట్టించుకోకండి, మీరు పట్టించుకోకండి, ఓకే బాగానే ఉంది, సరే కళ్ళు మూసుకుంటాం, చోరు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం. దానికంటే ఉత్తమం ఇంకోటి లేదనుకోండి, నోరు మూసుకోవడం కంటే. సరే నోరు మూసుకుంటాం, కానీ ఆలోచనలు ఏం చేస్తావు? ఆలోచనలు ఆపుకోవడం సాధ్యమవుతుందా? మరి ఆలోచనలు మాట కావడం ఆగడం లేదే. దీని నుంచి కూడా మనం కాస్త ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సరే మార్క్సిజం మనకేం చెప్పినా, మిగతా వాళ్ళు ఏం చెప్పినా కూడా, గౌతమ బుద్ధుడు మటుకు ఒక చాలా మంచి విషయం చెప్పాడు, చాలా చక్కటి విషయం చెప్పాడు. వర్తమానంలో ఉండు, ప్రజెంట్ టెన్స్లో ఉండు. సమస్యల్లా మనకున్నటువంటి సమస్యలల్లా ఏందనంటే, పెద్దవాళ్ళకి చెప్తున్నా ఇక్కడ, అంటే విద్యార్థులు ఉన్నారు వాళ్ళతో మళ్ళీ మాట్లాడతాను నేను, పెద్దవాళ్ళతో చెప్తున్నా, సమస్యల్లా మన మనసే. ఎందుకు? భోజనం పెట్టారు, ఇక్కడ చక్కగా ఉంది, మజ్జిగ ఇచ్చారు, మామిడికాయ పచ్చడి ఉంది, నువ్వు పచ్చడి తినచ్చు, మజ్జిగతో హ్యాపీ కలుపుకొని తినచ్చు. మజ్జిగతో కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నావు, వెంటనే అక్కడ నీ కూతురు ఏం చేస్తుంది, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, మనమటి ఎగ్జామ్కి వెళ్ళాడా వెళ్ళలేదా, అరే ఇక్కడ అన్నం తింటున్నావు, నువ్వు అన్నం తింటున్నావు, చక్కగా మజ్జిగ వేసుకొని పచ్చడి వేసుకొని తింటున్నావు. మజ్జిగ వేసుకొని పచ్చడి వేసుకొని తింటున్నప్పుడు నీ మాలో ఆలోచన అనేటటువంటిది అక్కడికి నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు? ఈ ఆలోచన అనేటటువంటిది మనసుకు ఉండేటటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే, అయితే గతంలోకి వెళ్ళిపోతుంది.
లేకపోతే భవిష్యత్తులోకి వెళ్ళిపోతా. నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, నా కోడలేం చేసింది, నా కొడుకేం చేస్తాడు, అల్లుడేం చేస్తాడు, ఇది ఆలోచన. రేపెట్లా, రేపు నా కూతురు ఎట్లా, నా కొడుకు ఎట్లా, నా మనమడు ఎట్లా, ఇది ఆలోచన. నా దృష్టిలో ప్రస్తుతమైతే ఎవరికైతే 70 ఏళ్ళు వచ్చినాయో, 60 ఏళ్ళు వచ్చినాయో, గతం గురించి ఆలోచించడము, భవిష్యత్తు గురించి ఆలోచించడము, అవి రెండు శత్రువులే నా దృష్టిలో. అవి రెండు శత్రువులే.